ఓకే హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మన రివ్యూ వచ్చేసి మనకి ప్రోమో వన్ రివ్యూ అండి. మన బిగ్ బాస్ సీజన్ 8 ప్రోమో వన్ రివ్యూ ఈరోజు థీమ్ ఏంటి అని అంటే, మనకి అంతకుముందు టాస్క్లు ఆడేసి బడ్జెట్లో ఎంత సమ అమౌంట్కి సంబంధించినటువంటి రేషన్ అనేది తీసుకోవాలి ఉంటుంది కదా, సేమ్ అదే విధంగా. కాకపోతే ఏంటి అని అంటే ఇన్ఫినిటీ అమౌంట్ అని చెప్పేసి, ఇన్ఫినిటీ అమౌంట్ వస్తుంది అని చెప్పేసి అక్కడ ఉన్న వాళ్ళందరికీ 3 టీమ్స్కి టాస్క్లు అనేది పెట్టేశారు. ఫస్ట్ వచ్చేసి అండి మనకి మణికంట, సో విష్ణుప్రియ, సోనియా వెళ్ళేసి స్విమ్మింగ్ పూల్లో దూకాలి. ఎవరు వెళ్తే జంప్ చేస్తారో వాళ్ళకి 50,000 అన్నట్టుగా చూపిస్తారనమాట. అక్కడ వచ్చేసి సోనియా ఫాస్ట్గా పరిగెడుతుంది, కానీ అక్కడ వాళ్ళు పుష్ చేసుకోవడం వల్ల సోనియా పడిపోతుంది. ఇంకా పృథ్వీ వచ్చేసి అండి చాలా ఓవర్గా అనిపించేసింది, కింద కామెంట్స్ కూడా చాలా ఘోరంగా ఇస్తున్నారు. నెక్స్ట్ వచ్చేసి అండి మనకి విష్ణుప్రియ అనేది ఫస్ట్ స్విమ్మింగ్ పూల్లో జంప్ చేసేస్తుంది, తర్వాత మణికంట. నెక్స్ట్ ఇంకో వచ్చేసి మనకి నబిల్, నిఖిల్ అండ్ పృథ్వీ, ముగ్గురు టఫ్ అండి. ఏంటన్నా అంటే మధ్యలో ఒక ట్రయాంగిల్ షేప్ లాగా తాడి ఇచ్చేసి దాన్ని గట్టిగా పట్టుకొని అక్కడ ఉన్నటువంటి బాల్స్ని బాస్కెట్లో వేయడము, అదే వచ్చేసి మనకి లాస్ట్ సీజన్లో కూడా ఇచ్చారండి. అప్పుడు అమర అండ్ పల్లవి ప్రశాంత్కి అయితే చాలా గొడవ అయింది, అక్కడ డిస్కషన్ కూడా జరిగింది. అప్పుడు ప్రియాంక జైన్ కూడా ఉంది అనుకుంటా టీంలో, అయితే వీళ్ళిద్దరు అయితే ఖచ్చితంగా ఉన్నారండి. సో ఇక్కడ కూడా చాలా ఫిజికల్ అయిపోయారు పృథ్వీ అండ్ మన నిఖిల్ కూడా ఈ టాస్క్కి సంబంధించి. పృథ్వీ వచ్చేసి దాన్ని గట్టిగా పట్టుకుని లాగారు అని చెప్పేసి వాళ్ళ బాస్కెట్ని దన్నేస్తాడనమాట. ఇంకా అక్కడ అనేది స్టార్ట్ అయిపోతుంది, పుల్లలు పెట్టడంలో ఫస్ట్ అని అంటారు చూడండి, అలా చేసేస్తున్నాడు పృథ్వీ అయితే. సో తను ఆడడానికి ట్రై చేయట్లేదు, వేరే వాళ్ళు ఫాస్ట్గా ఉంటే వాళ్ళు విన్ అయ్యే ఛాన్సెస్ ఉంటే వాళ్ళను కిందికి లాగేస్తున్నాడు అనమాట. సో ఎప్పుడో ఒకప్పుడు తను దొరక్కపోవడం, అది చూసే జనాలకు కూడా ఏంటి అని అంటే ఊరికి చేస్తూ ఉంటే కూడా నెగిటివిటీ అనేది అయిపోతుంది, అది ఆలోచించుకోవట్లేదు, తన స్ట్రాటజీ ప్లే చేస్తున్నాను అనుకుంటున్నాడు. అక్కడ సోనియా పడింది అని చెప్పేసి నిఖిల్ వచ్చేసి నైట్ వీళ్ళందరితోటి మన డ్రాగన్ ఫ్లై రూమ్లోకి వెళ్ళేసి కింద పడి తలకి దెబ్బ తాగితే మనం ఆర్టిస్టుల బాయ్ మనకేమన్నా అవుతే రెస్పాన్స్ ఎవరు అని అంటే, అక్కడ వాళ్ళు ఆల్రెడీ లేచేసి వెళ్ళిపోతారు అబ్బాయి పృథ్వీ అండ్ శేఖర్ బాద్షా. యేష్మి అంటుంటే నువ్వు ప్రతిసారి సెంటిమెంటల్ డైలాగ్స్ చెప్పుకుంటూ మమ్మల్ని ఇంకా డిస్కరేజ్ చేస్తున్నావు, ఎదగనీయకుండా ఆడనీయకుండా చేస్తున్నావు అని చెప్పేసి చెప్తారన్నమాట. నిఖిల్ చాలా డల్ అయిపోయాడు, ఏంటని అంటే వాళ్ళ మంచికి చెప్పినా కానీ నెగిటివ్గా తీసుకోవడము అవన్నీ జరిగిపోతున్నాయి. ఇంక ఇక్కడ అండి విష్ణుప్రియ యేష్మి టీంలోంచి రేషన్ ఏదో తీసుకొని కావాలని కవర్ పెట్టిందా, మళ్ళీ మామూలుగా ఉంచిందో తెలియదు, కానీ ఇది ఎవరు తీసుకున్నారంటే మీరు మా తీసుకోలేదా అంటే నువ్వు చూసావా అని చెప్పేసి అక్కడ గొడవ అనేది కూడా స్టార్ట్ అయిపోయింది. కావాల్సింది అదే కదా బిగ్ బాస్కి. సో ఇదే అండి మనకి ప్రోమో వన్ రివ్యూ వచ్చేసి, మళ్ళీ ప్రోమోటర్ రివ్యూ తోటి కలుద్దాం, బాయ్.